ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 7 రోజులుగా మనం పంచమవేదమైనటువంటి మహాభారతంలో ఉన్నటువంటి ఆది పర్వాన్ని, ముఖ్యంగా కవిత్రయ భారతాన్ని నన్నయ్య గారు విరచించినటువంటి ఆది పర్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజు ఉదంకోపాఖ్యానాన్ని మనం కొనసాగించాం. అలాగే ఉదంకుడు జనమేజయుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ, ఆ విషయంలో ఉదంకుడు జనమేజయుడు సర్పయాగం చేయటానికి ఎలా ప్రోత్సహించాడో చెప్పుకున్నాం. అలాగే ఆ తరువాత భృగు మహర్షి యొక్క వృత్తాంతం, చవన మహర్షి జన్మం, రురుడు ప్రమద్వర వీళ్ళ యొక్క వృత్తాంతం మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రమద్వరని ఒక సర్పం కాటేసింది అనేటువంటి క్రోధాన్ని మనసులో పెట్టుకొని రురుడు ఆ తరువాత తన యొక్క ఆయుర్దాయంలో సగాన్ని ధారపోస్తానని వాగ్దానం చేసుకొని ఆమెను బతికించుకొని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని సంసారం చేసుకుంటున్నటువంటి వాడు మనస్సులో ఉన్నటువంటి కోపాన్ని మాత్రం విడిచిపెట్టల. అందుకని అడవుల్లోకి వెళ్ళి ఒక పెద్ద దుడ్డుకర్ర చేతపట్టి దొరికిన పావును దొరికినట్టు చంపడం మొదలుపెట్టాడు. ఆ సందర్భంలో డుండుపోం అనేటువంటి ఒక పాము జోలికి వెళ్ళాడు. ఆ పామును చంపబోయినప్పుడు ఆ పాము ఒక మహర్షి రూపాన్ని ధరించింది. ఆయన పేరు సహస్రపాదుడు. ఇక ఆయన యొక్క వృత్తాంతాన్ని మనం ఈ 8వ భాగంలో చెప్పుకుందాం. ఈ డుండుభూమి యొక్క పూర్వజన్మ వృత్తాంతం సహస్రపాదుడు చెబుతున్నాడు. డుండుభం సహస్రపాదుడిగా మారింది. ఓ రురు, నా పేరు సహస్రపాదుడు. నేను ఒక మునీశ్వరుణ్ణి. నాకు సహపాఠి ఉన్నాడు, నాతో పాటు చదువుకుండేవాడు. ఆయన పేరు ఖగముడు. ఆయన కూడా మునిశ్రేష్ఠుడు. ఒకనాడు నా మిత్రుడైనటువంటి ఖగముడు అగ్నిగృహంలో ఉండగా నేను పరిహాసం కోసం గడ్డితోటి చేయబడినటువంటి ఒక పామును అతని మీద విసిరేశాను. అతడు భయపడి నా మీద కోపించి నీవు శక్తి లేని పాము అవుతావు అని శాపం పెట్టాడు. అంటే కాటు వెయ్యలేనటువంటిది, విషం లేనటువంటి పాము అవుతావు అన్నాడు. నేను వేళాకోళం చేస్తే ఇంతగా కోప్పట్టం ఎందుకు, నన్ను క్షమించమని వేడుకున్నాను. అప్పుడు శాంతుడైనటువంటి ఆ ఖగముడు, నాయనా నా పలుకు వ్యర్థం కాదు, కాబట్టి కొంతకాలం విషం లేనటువంటి పాముగా ఉండి భార్గవ వంశాన్ని వృద్ధిబంధించేటటువంటి రురుడు అనేటువంటి వాడిని నువ్వు దర్శించినప్పుడు శాపం నుండి విముక్తు అవుతావు అని చెప్పి పలికాడు ఖగముడు. ఈ కథ అంతా కూడా సహస్రపాదుడు రురుడికి చెప్పి మళ్ళీ ఈ విధంగా అన్నారు. ఇక్కడ బ్రాహ్మణ లక్షణాలు చెప్పాడు. భూనుత కీర్తి బ్రాహ్మణుడు పుట్టుడు తోడున పుట్టు ఉత్తమ జ్ఞానము
సర్వభూత హిత సంహిత బుద్ధియు చిత్తశాంతియు మానమద ప్రహాణము సమత్వము సంతత వేద విద్యను అనుష్ఠానము సత్యవాక్యము దృఢవ్రతము కరుణాపరత్వము. బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి లక్షణాలు చెప్తున్నాడు. భూజనుల చేత కీర్తింపబడే బ్రాహ్మణుడు, భూజనుల చేత అంటే భూమి మీద పుట్టినటువంటి వాళ్ళ చేత కీర్తింపబడేటటువంటి బ్రాహ్మణుడు ఎటువంటి లక్షణాలతో ఉన్నాడట? పుట్టినటువంటి తర్వాత వెంటనే శ్రేష్టమైనటువంటి జ్ఞానం, ఎల్ల జీవుల మేలు, ఈ రెండింటి విషయాలలో స్థిరమైన బుద్ధి కలిగి హృదయశాంతి, కోపగర్వ వర్జనం అంటే కోపాన్ని గర్వాన్ని విడిచిపెట్టడం, సమానత్వాన్ని పాటించడం, ఎల్లప్పుడూ వేదములందు చెప్పబడినటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండడం, సత్యవచనం పలుకుతూ ఉండటం, స్థిరమైనటువంటి వ్రతం కలిగి ఉండి దయాపరత్వం కూడా బ్రాహ్మడితో పాటే పుడతాయి అన్నాడు. అంటే బ్రాహ్మడికి ఈ లక్షణాలన్నీ ఉంటాయి అని చెబుతున్నాడు. సహస్రపాదుడు చెబుతున్నాడు ఇదంతా, అయ్యా రురు నీవు బ్రాహ్మణోత్తముడివి, పైగా భృగువంశంలో పుట్టినటువంటి వాడివి, సర్వ సద్గుణాలతోటి కూడినటువంటి వాడివి, ఇదేమిటయ్యా ఇటువంటి నీచమైనటువంటి పని చేస్తున్నావు, ఇటువంటి ఘోరమైనటువంటి పనిలో క్షత్రియులు ఉంటారు కానీ బ్రాహ్మణులు ఉండరు. ఎందుకని? క్షత్రియుల కోపం ఎక్కువ, పగబడితే వాళ్ళు పగ తీర్చుకుంటారు శత్రువుల మీద, కానీ బ్రాహ్మణులకి తగిన పనేనా ఇది? బ్రాహ్మణులు హింస చేయకుండా ఉండడంలో ఆసక్తి కలిగి ఉంటారు. పైపెచ్చు ఇతరులు చేసే హింసను తొలగించేటటువంటి గొప్ప దయకి కూడా రూపుకట్టి ఉంటారు. జనమేజుడైనటువంటి రాజు చేసే సర్పయాగంలో తల్లి అయినటువంటి కద్రువ ఇచ్చినటువంటి శాపం వల్ల కలిగే నాగవంశ వినాశనాన్ని, నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తికుడు అనేటువంటి బ్రాహ్మణుడే కదా వారించింది అని చెప్పి ఆ సహస్రపాదుడనే ముని రురుడు చేసేటటువంటి సర్ప విధ్వంసం అనేటువంటి ప్రయత్నం మాన్పించి మంచి బుద్ధిని కలిగించాడు అని శౌనకాది మహర్షులకి సూత పౌరాణికుడు చెప్పాడు. అప్పుడు శౌనకులు మళ్ళీ ప్రశ్న వేస్తున్నారు, ఓ సూత మహర్షి, ఇతరుల వలన కలిగే భయాన్ని కీడుని పొందకుండా పరిశీలించి ఉత్తములైనటువంటి కుమారులను వెంటబడి కాపాడేటటువంటి తల్లియే పాముల మీద కోపించి ఎందుకు శాపం ఇచ్చింది? ఏ బిడ్డలనైనా తల్లి తప్పు చేసినా క్షమిస్తుంది, ప్రేమిస్తుంది. అటువంటిది తల్లే కావాలని కొడుకులను ఎందుకు శపించింది అని అడిగాడు. అని గరుత్మంతుడికి సంబంధించినటువంటి కథని వినడంలో ఆసక్తి కలవారైనటువంటి ఆ శౌనకాది మహామునులు అడిగారు. ఈ ప్రథమ ఆశ్వాసాన్ని ఇంతటితోటి పూర్తి చేశాడు. ఇక రెండవ ఆశ్వాసంలోకి వెళుతున్నాం. దీంట్లో ప్రార్థనా పద్యంగా శ్రీవనితావల్లభ వేంగీ విషయాధీశ కావ్యగీత ప్రియ నానావని నాథకీ కిరీటత కిరీటతటీ విలసన్నుత సంఘటిత పదకమలా అన్నాడు. నానా అవనీనాథ
కిరీట తటీ విలసత్ సంఘటిత విలతత్ రత్న సంఘటిత విలసత్ రత్న సంఘటిత పదకమల అని ఒక పెద్ద సమాసం వేశారు ఇక్కడ. లక్ష్మీ అనేటువంటి కాంతకు ప్రియుడా, ఎందుకన్నాడు ఇక్కడ నా విష్ణు పృథివీపతి గదా అనే సూక్తి ఉన్నది. అంటే విష్ణు అంశ లేకపోతే రాజు కాలేడు. అందుకని ఇక్కడ లక్ష్మి అనే కాంతకు ప్రియుడా అని సంబోధించాడు రాజరాజుని. ఇక్కడ శ్రీ అంటే లక్ష్మీదేవి అంటాం మనం, రాజ్యలక్ష్మి కూడా అని చెప్పచ్చుగా. వేంగి దేశానికి రాజా, కావ్యాలలో గీతాలలో ఆసక్తి కలిగిన వాడ, బహుదేశ రాజుల యొక్క కిరీట తటాలలో ప్రకాశించే మణుల చేత కూర్చబడినటువంటి పాదపద్మాలు, పద్మాల వంటి పాదాలు కలిగిన వాడా రాజరాజ నరేంద్రుడా అని ఈ కృతిని వింటూ ఉన్నటువంటి రాజరాజ నరేంద్రుణ్ణి ముందుగా ఒకసారి నుతి చేశాడు నాన్నయ్య గారు. చేసి గరుడోపాఖ్యానాన్ని అందుకుంటున్నాడు. కథ చెబుతూ ఉన్నటువంటి ఉగ్రసేవసుడు, శౌనకుడు మొదలైనటువంటి మహామునులకి చెప్పటం మొదలుపెట్టాడు. ఓ శౌనకాది మహర్షులారా, కృతయుగంలో కశ్యప ప్రజాపతి యొక్క భార్య, ఆయనకి 13 భార్యలు ఉన్నారు, దక్షుడు అనేటువంటి ప్రజాపతికి పుట్టినటువంటి కుమార్తెలలో 13 మందిని కశ్యప ప్రజాపతికి పెళ్లి చేశారు. వాళ్ళల్లో కద్రువ వినత అనేటువంటి వాళ్ళు పుత్ర సంతానం కోరిన వాళ్ళై అనేక వేల ఏండ్లు భర్త అయినటువంటి కశ్యపుణ్ణి సేవించారు. అప్పుడు కశ్యపుడు అనుగ్రహించి, మీరు వరాలు కోరుకోండి ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆ వరాలు వాళ్ళు ఎలా కోరుకున్నారో చూడండి. అనల తేజులు దీర్ఘదేహులునైన ఎట్టి తనూజులన్ వినుత సత్వుల కోరె కద్రువ వేవురన్ కడువేడ్కతో వినత గోరె సుపుత్రులను భుజ వీర్యవంతుల వారి కంటెను బలాధికులైన వారి కడింది వీరుల నిద్ర. ఇది ఇక్కడే సవతి మాత్సర్యం మనకి ఈ పద్యంలో కనిపిస్తుంది. వాళ్ళు వరాలు కోరుకోవటంలో కద్రువ ఏం కోరుకున్నది? అగ్నిలాగా ప్రకాశించేవాళ్ళు, పొడవైనటువంటి దేహాలు గలవాళ్ళు, ప్రసిద్ధి పొందినటువంటి బలం కలవాళ్ళు అయినటువంటి 1000 మంది కుమారులు కావాలని కోరుకున్నది సంతోషంగా. మరి వినత కోరిన వరంలో చూడండి, ఆ కద్రువ కోరినటువంటి కుమారుల కంటే బలంలో గొప్పవాళ్ళు, బాహుబలం కలవాళ్ళు అయినటువంటి 2 మంచి కుమారులు కావాలని కోరింది. చూడండి, ఇదే ఆమె, నాకు కూడా 2 ఇవ్వమంటే సరిపోతుంది కదా. తన సవతి కోరుకున్న అని 1000 మంది కోరుకుంది ఆయన ఆమె. అందుకని ఆ 1000 మంది పుత్రుల కంటే కూడా వాళ్ళను కూడా జయించగలిగినటువంటి 2 కావాలన్నారు. పూర్వం కశ్యప ప్రజాపతి ఎక్కువ కాలం తపస్సు చేసి కుమారులను పొందగోరే వాళ్ళు చేసేటటువంటి పుత్రకామేష్టి అనే యాగాన్ని చేశాడు. 2 వరం కోరుకున్నారు కాబట్టి మరి వాళ్ళకి ఆ వరం ఇచ్చాడు. మరి పుత్రులు పుట్టాలి కదా, అందుకని పుత్రకామేష్టి అనే యాగాన్ని చేశాడు. పుత్ర కామ ఇష్టి విడదీసుకుంటే దశరథ మహారాజు కూడా చేశాడు. అలా చేయడం వల్ల కద్రువకి 1000 కొడుకులని, వినతకి 2 వాళ్ళు కోరుకున్నట్లుగా ఇచ్చి
గర్భాలని ఉపాయంతో కాపాడటానికి ఆజ్ఞాపించాడు. వాళ్ళిద్దరూ సంతోషపడ్డారు. కొంతకాలానికి గర్భాలు అండాలుగా మారినాయి. అండమంటే గుడ్డు. ఆ గుడ్లు పుట్టినాయి. వాటిని నేతికొండల్లో ఉంచి రక్షిస్తూ ఉన్నారు. 500 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ కద్రువ గర్భంలోని అండాలు ఒకదాని దొరతో ఒకటిగా పగిలి 1000 సర్పాలు పుట్టారు. వాళ్ళు శేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు మొదలైనటువంటి 1000 సర్పశ్రేష్ఠులు పుట్టారు. బాగానే ఉంది. ఇక్కడే వచ్చింది చిక్కంతా. మరి వినతకు కూడా 2 గుడ్లు పుట్టినాయి. తన గర్భం నుండి పుట్టినటువంటి 2 గుడ్లలు అలాగే ఉన్నాయి. కానీ సవతి అయినటువంటి కద్రువుకి 1000 గుడ్ల నుంచి 1000 మంది పిల్లలు వచ్చారు. తన సవతికి 1000 మంది పుత్రులు పుట్టి తన గుడ్లు ఆమెనే ఉండేసరికి అందులో నుంచి పిల్లలు రానందువల్ల సిగ్గుపడిపోయింది, కృంగిపోయింది. కొడుకులను కోరుకున్నటువంటి వినత ధైర్యం కోల్పోయి అసూయ కూడా చెందింది. ఆ అసూయతోటి ఆ 2 గుడ్లలో 1 గుడ్డుని బద్దలు కొట్టింది. ఆ గుడ్డు నుండి ఒక పిల్లవాడు పుట్టాడు. కానీ వాడికి ఆ గుడ్డు శాంతం పొదగనందువల్ల, దానికి పక్వత రానందువల్ల సగం దేహమే ఉంది. అంటే తొడల కంటే పైన ఉన్నటువంటి రూపం ఉంది, తొడల దగ్గర నుంచి కింద రూపం లేదు. అంటే పై సగం ఉంది, క్రింద సగం లేదు. కుమారుడు పుట్టాడు. వాడు ఎర్రగా ఉన్నాడు. అందువల్ల అరుణుడు అని పేరు వచ్చింది. వాడికి తొడలు లేనందువల్ల అనూరుడు. ఊరు అంటే తొడ. అనూరువు, అనూరుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది. వాడు పుడుతూనే తల్లికి అనిష్టం అతిశయించేటట్టుగా పుట్టాడు. ఎందుకని అనిష్టం కలిగింది? పుత్రుడు సగభాగమే ఉన్నాడు, శాంతం లేడు. పూర్తిగా ఏర్పడినటువంటి శరీరంతో పుట్టినటువంటి అనూరుడు తల్లి అయినటువంటి వినత మీద కోప్పడ్డాడు. నన్ను పూర్తి శరీరం కలవాడిని కానియకుండా తొందరపడి సవతి మాత్సర్యంతో అసూయతోటి గుడ్డును బద్దలు చేసినటువంటి నీతి మాలిందానివి నువ్వు. కాబట్టి నీ సవతి అయినటువంటి కద్రువకి దాసిగా 500 సంవత్సరాలు ఉండమని శాపం పెట్టాడు. 500 ఏళ్ళు శపించి సలహా కూడా చెప్పాడు. నేనున్నటువంటి గుడ్డును పగలగొట్టినట్టుగా 2వ గుడ్డును మాత్రం పగలగొట్టద్దు. తనంత తానుగా పగిలి పిల్లవాడు బయటకు వచ్చేదాకా వేచి ఉండు అన్నాడు. అయితే ఈ 2వ గుడ్డు నుండి పుట్టబోయేటటువంటి కుమారుడు గొప్ప బలంతో పరాక్రమంతో కూడిన వాడవుతాడు. అతడు పుట్టిన తర్వాత నీ యొక్క దాసీత్వాన్ని పోగొడతాడు అని చెప్పి సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు ఆ పిల్లవాడు. వినత కూడా మిక్కిలి జాగ్రత్తగా 2వ గుడ్డుని రక్షించుకుంటూ ఉన్నది. ఇక దేవాసురులు అమృతం కోసం సముద్రాన్ని మథించటం ఆ ఘట్టం చెబుతున్నాడు. పూర్వం వీరులైనటువంటి దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని మథించి అమృతాన్ని పొందడం కోసం ఇంద్రుణ్ణి ముందు పెట్టుకొని విష్ణువు, శంకరుడు, బ్రహ్మలతో కలిసి దేవాసురులందరూ కూడా మేరుపర్వతం మీదకు పోయినారు.
ఏ విధంగా సముద్రాన్ని మథిద్దాం. మథించాలంటే కవ్వం ఉండాలి, కాబట్టి దానికి స్థిరమైన కవ్వం ఏది, ఆ కవ్వానికి కింద ఆధారంగా ఏముండాలి అని బాగా చింతించారు. వాళ్ళు వెనకాడుతూ ఉంటే అప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణువు ఇద్దరు కూడా ఆ మథన కార్యానంతటిని సాధించడానికి వాళ్ళు సమకట్టారు. వాళ్ళు భుజాన వేసుకున్నారు ఈ సముద్ర మథన కార్యక్రమాన్ని. అపూర్వంగా అన్ని పర్వతాలు కూడితే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు, వంకరలేనటువంటి ఎత్తు, మంచి స్థిరత్వం కలిగి మూలికల రసం యొక్క అతిశయంతో కూడినటువంటి శ్రేష్టమైనటువంటి మందర పర్వతం క్షీరసాగర మథనానికి కవ్వం అవుతుందని నిర్ణయం చేశారు బ్రహ్మదేవుడు, విష్ణువు. వాళ్ళిద్దరూ ఆజ్ఞాపించారు. అప్పుడు శేషుడు ఆ పర్వత శ్రేష్టాన్ని పెళ్ళగించి పైకెత్తాడు, ఆదిశేషుడు. ఈ విధంగా 11,000 యోజనాలు పొడవు, అంతే లోతు భూమిలో ఉన్నది. ఆ మందర పర్వతాన్ని ఆదిశేషుడు తన అధికమైన శక్తితో పెళ్ళగించి ఎత్తాడు. అప్పుడు దేవతలు, రాక్షసులు అందరూ కూడా ఆ మందర పర్వతాన్ని మోసుకొచ్చి పాలసముద్రంలో వేసి దిగబడిపోకుండా దాని కింద ఆధారంగా ఆది కూర్మాన్ని నియోగించారు. విష్ణుమూర్తే కూర్మావతారం దాల్చాడు, అది ఆది కూర్మం. మరి కవ్వపు తాడు కావాలిగా, మామూలు తాళ్ళు అయితే పనికి వస్తాయా? అందుకని ఆదిశేషుడి యొక్క సోదరుడు వాసుకి అనే పేరున్నటువంటి సర్పరాజుని ఏర్పాటు చేసుకున్నారు తాడుగా. ఇక సముద్ర మథనం చేయాలిగా, అది ఎలా జరిగిందో ఒక శార్దూల పద్యంలో చెప్తున్నాడు నన్నయ్య గారు. క్షోణీ చక్రభరంబు గ్రక్కదల దిక్కుల్మృయగానార్చి అక్షీణోత్సాహ సమేతులై రయమునన్ గీర్వాణులున్ పూర్వ గీర్వాణవ్రాతము అబ్దిద్రచునెడ దద్వాకృష్టనాగానన శ్రేణి ప్రోత్థ విషాగ్ని ధూమవితతుల్సేసెన్ పయోదావళిన. ఇది వాళ్ళు గుండ్రని భూమి అంతా కూడా గిరగిర కదిలిపోతూ ఉన్నదట. ఆ సముద్రాన్ని మదిస్తుంటే, ఆ పర్వతం కదులుతుంటే 4 దిక్కులు మారుమోగిపోతున్నాయి. కేకలు వేస్తూ అధికమైన ఉత్సాహంతో కూడిన వాళ్ళై వేగంతో దేవతలు, రాక్షసులు ఇద్దరు కూడా సముద్రాన్ని మథించేటప్పుడు వాళ్ల చేత లాగబడినటువంటి ఆ వాసుకి సర్పం యొక్క ముఖాల వరుసల నుండి, అంటే వాటి పడగల నుండి విషం బయటకు వచ్చి అగ్ని యొక్క పాల పొంగులు మేఘపంక్తిని కల్పించినాయట. విషాగ్ని జ్వాలలు. ఇక్కడ ప్రయోగదక్షుడైనటువంటి నన్నయ్య గారు కవిత్వంలో వాడే వర్ణాలు, పదాలు ఏ విధంగా రస వ్యంజకాలు అవుతాయో, అట్లాగే సమాస సంఘటనలు కూడా విభవాదులను, రసాదులను మనకి స్ఫురింపజేస్తాయి. ఇక్కడ క్షోణీచక్రము, అక్షీణోత్సాహ సమేతులు, గీర్వాణులు, పూర్వ గీర్వాణులు. గీర్వాణులు అంటే దేవతలు, పూర్వ గీర్వాణులు అంటే రాక్షసులు అనే సమాసంలో మూర్ధన్యము, అనునాసికములైనటువంటి అణ, అలాగే వర్ణ పునరావృత్తి వాళ్ళు చేసే నాదాన్ని ఇక్కడ మనకి ధ్వనింపజేస్తుంది. గీర్వాణులు, పూర్వ గీర్వాణులు అనునాసిక శబ్దం. వాసుకి ముఖం నుండి బయల్వెడినటువంటి విషాగ్ని ధూమతతులు, అంటే పొగ మేఘాలు. ఈ పద్యంలో
మిగిలిన సమాసాల కంటే దీర్ఘమైనటువంటి సమాసంగా వేయడం వల్ల వాసుకు యొక్క ధైర్యం, అలాగే ఆ విషపు జ్వాలల యొక్క పొగ బాగా వ్యాపించటం అనేది దీనికి అనుసంధానం చేశాడు. పొడవైన సమాసం వేయటం వల్ల అంటే వాసుకు ముఖం నుండి బయటకు వచ్చినటువంటి విషాగ్ని ధూమ తతులని ఈ పద్యంలో మిగిలిన సమాసాల కంటే పొడవైనటువంటి సమాసంగా వేశాడు. రాక్షసులు సర్పరాజైనటువంటి వాసుకు యొక్క తలవైపు అధికమైన శక్తితో పట్టుకుని, దేవతలు దాని తోకను పట్టుకుని మంచి పట్టుదలతోటి మధించి మధించి శక్తి తగ్గిపోయింది. ఎందుకని, ఎవరికైనా పని చేస్తూ ఉంటే శ్రమ కలుగుతుంది కదా. ఎంత దేవతలైనా ఎంత రాక్షసులైనా వీళ్ళకు కూడా శక్తి సన్నగిల్లిపోయింది. అప్పుడు విష్ణుమూర్తి ఆ దేవతలకి రాక్షసులకి తగ్గనటువంటి వేగాన్ని స్థిరమైన శక్తిని అనుగ్రహించాడు. అప్పుడు వాళ్ళు అధికమైనటువంటి శక్తితోటి ఇంతకు ముందు కంటే ఎనలేని ప్రయత్నం చేయగలిగిన వాళ్ళు అయ్యారు. ఎందుకని, పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహం అంటే తన యొక్క శక్తిని వాళ్ళలో ప్రవేశపెట్టాడు పరమాత్మ. ముందే ఎందుకు ప్రవేశపెట్టలేదు? ముందే గనక పరమాత్మ ప్రవేశపెడితే అంతా మా ప్రయోజకత్వమే అనుకుంటారు కదా. అందుకల్ల ముందు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి అలసిపోయిన తర్వాత పరమాత్మ ఆదుకున్నాడు. అందుకనే మనం కూడా ఏ పనైనా మన యొక్క స్వశక్తితోటి చెయ్యాలి. అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడు? తన యొక్క శక్తిని కూడా మనలో ప్రవేశపెడతాడు. ఆ పని సులభంగా అవుతుంది. అప్పుడు దేవతలు రాక్షసులు మానుకోకుండా, విశ్రాంతి తీసుకోకుండా ఉత్సాహంతో ఒకళ్ళని ఒకళ్ళు చేతులతో చరుచుకుంటూ ఏకధాటిగా వేగం పెంచి సముద్రాన్ని మధించారు. ఇలా మధించగా విషం పుట్టి నాలుగు దిక్కుల నిప్పు కణాలు ఆవరించేటట్టు వ్యాపించింది. కాలకోట విషం పుట్టింది. దాన్ని వేగంతో శివుడు పూని పట్టుకుని మృంగి పొందికగా అందంగా ఉండేటట్టు తన కంఠంలో నిలిపాడు. ఇక్కడ సముద్రాన్ని మధించడం వల్ల విషం పుట్టింది. నాలుగు దిక్కుల నిప్పు రవ్వలు గుప్పింది. నిజానికి విష్పులింగాలు కావు అవి, విషబిందువులు. కానీ కవి ఏం చేస్తున్నాడు? ప్రౌఢోక్తి వల్ల వాటిని విష్పులింగాలు అంటున్నాడు. విషం అగ్నిలాగా దాహకంగా ఉన్నదని ఇక్కడ విష్పులింగ శబ్దం మనకి స్ఫురింపజేస్తుంది. కాబట్టి ఇక్కడ కవి ప్రౌఢోక్తి సిద్ధమైనటువంటి అలంకారం వేయటం వల్ల ఏర్పడినటువంటి వస్తుధ్వని కూడా ఉంది. వస్తుధ్వని నిర్వహించడంలో నన్నయ్య గారికి సాటి వచ్చేవాళ్ళు లేరు. దీనిని నానా రుచిరార్థ సూక్తిలో భాగంగా కూడా కొంతమంది భావిస్తారని సంపాదకత్వం వహించినటువంటి జీవి సుబ్రహ్మణ్యం గారు సెలవిచ్చారు. సరే, అదే కాకుండా జ్యేష్ఠాదేవి, చంద్రుడు, లక్ష్మీదేవి, ఉచ్చైశ్రవం అనే తెల్లని గుర్రం, విషం పుట్టింది, విషం కాకుండా విషంతో పాటుగా ఇంకా వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి? జ్యేష్ఠాదేవి వచ్చింది అంటే దరిద్రలక్ష్మి, చంద్రుడు, లక్ష్మీదేవి, ఉచ్చైశ్రవం అనేటువంటి తెల్లటి గుర్రం, ఈ గుర్రంతోనే మనకు పని ఉంది. అందుకని ఈ కథ చెబుతున్నాడు. కౌస్తుభమణి అమృతంతో నిండినటువంటి తెల్లటి కమండలం ధరించినటువంటి ధన్వంతరి అనేటువంటి దేవవైద్యుడు, ఐరావతం అనేటువంటి తెల్లటి నాలుగు దంతాలు కలిగినటువంటి ఏనుగు, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇక్కడ వ్యక్తులు, వస్తువులు, జంతువులు ఈ మూడు వచ్చినాయి. వాటిలో మూడు లోకాలకు నమస్కరింపదగినటువంటి లక్ష్మీదేవి తన కాంతి సముదాయం చేత తిరస్కరించబడినటువంటి సూర్యుడి యొక్క కిరణాల సముదాయం గల కౌస్తుభమణి, అది విష్ణుదేవుడి యొక్క రొమ్ము మీద ప్రకాశించింది. ఈ రెండు కూడా, ఒకటి ఎడమవైపు ఒకటి కుడివైపు అనుకుందాం.
విష్ణుదేవుడు వాటిని గ్రహించాడు. ఉచ్చైశ్రవం అనే గుర్రం, ఐరావతం అనే ఏనుగు, ఈ రెండు దేవేంద్రుడికి తగినవైనవి, వాటిని ఇంద్రుడు గ్రహించాడు. అప్పుడు అమృతాన్ని రాక్షసులు లాక్కెళ్ళారు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.